రెడికా బుల్టెల మరో బ్రేక్ని చూస్తున్నాం. కుత్పులాపూర్లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స కోసం వచ్చిన యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. అయితే కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా మల్లారెడ్డి ఆసుపత్రి బౌన్సర్లో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో సురారం పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం కిడ్నీలో రాళ్లు వచ్చాయని చికిత్స కోసం యువతి చేరింది. ఇక డాక్టర్లు ఆపరేషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురైంది, మృతి చెందింది. ఇక దీంతో ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట డిమాండ్లు చేశారు. ఇక కుత్పులాపూర్లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యంతో చికిత్స కోసం వచ్చిన యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు ఆసుపత్రి ఆందోళనకు చేశారు. ఇకైతే కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా మల్లారెడ్డి ఆసుపత్రి బౌన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో సురారం పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 3 రోజుల క్రితం కిడ్నీలో రాళ్లు వచ్చాయని చికిత్స కోసం ఓ యువతి చేరింది. ఇక డాక్టర్లు ఆపరేషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురై మృతి చెందినట్లుగా తెలుస్తోంది యువతి. ఇక దీంతో ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వాళ్ళందరూ కూడా కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ